Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ నలుగురికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఏపీ తెలుగు తమ్ముళ్ల పరిస్థితి విచిత్రంగా మారింది. ఒత్తిడితో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తాము తీసుకున్న నిర్ణయంతో వారు మింగలేక కక్కలేక చిత్రమైన పరిస్థితి. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన తమ్ముళ్ళు నలుగురు ఇప్పుడు ఆ పార్టీని కాదని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. అలా అని తమ పదవులకు రాజీనామా చేశారంటే అది లేదు. సొంత పార్టీ మీద గుర్రుగా ఉన్నవారు అధికార పక్షం చెంతకు చేరారు. అయితే అది కూడా అనధికారికంగా. అలాంటి వారిలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, విశాఖ సిటీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గిరిధర్లు ఉన్నారు. వీరిప్పుడు అసెంబ్లీలో మాట్లాడడానికి తెగ ఇబ్బంది పడిపోతున్నారు. ఎందుకంటే ఈ నేతలు అసెంబ్లీలో మాట్లాడాలంటే స్పీకర్ను అడగాలి. ఏ పార్టీ తరఫున అన్న విషయాన్ని చెప్పలేదు. అధికార పార్టీ అని చెబితే అనర్హత వేటుపడుతుంది. అలా అని తాము గెలిచిన పార్టీ పేరును చెప్పలేరు. పార్టీని విడిచిపెట్టేసిన తరువాత కూడా ఆ పార్టీ పేరు చెబితే పరువు పోతుంది. అందుకే మింగలేక కక్కలేక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. స్థానిక సమస్యల్ని చట్టసభల్లో ప్రస్తావించి వాటి పరిష్కారం కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. అయితే అలాంటి పరిస్థితి లేకపోవడంతో తమ బాధను ఎవరికి చెప్పలేక కింద మీద పడిపోతున్నట్లుగా చెబుతున్నారు.